चंद्रबाबु नायडु गारी कोडुकु लोकेशु पादयात्र काकिनाड वच्चिंदि। ఈ నారా పొలకేష్ యాత్ర నేను పూర్తయింది। కాకినాడ నుంచి వెళ్ళిపోయాడు, అతనే జనాలు తెచ్చుకొని అతనే జెండాలు తెచ్చుకొని అతనే రాసుకొచ్చి అతనే తిట్టేసి అతనే శాపనర్థాలు పెట్టుకుంటూ అదేదో ఒక తెంగరోడు తిరణాలకు వెళ్ళినట్టుగా వచ్చాడు పోయాడు। అలా యాత్ర పరమార్థం ఏంటో, ఎందుకు వచ్చాడో, ఏం చేశారు ఎవడికి తెలియదు। పాదయాత్ర రోజు 30 40 కిలోమీటర్లు నడిచేస్తానని ఏదో విపరీతంగా క్రేజ్ వచ్చిందని పిచ్చి భ్రమల్లో ఉన్నాడు। వాళ్ళ నాన్నని లోపలేసిన వెంటనే 89 రోజులు ఆపేశాడు యాత్రని। ఆపేసి పారిపోయి ఇక్కడి నుంచి ఢిల్లీలో అక్కడక్కడ కూర్చుని మళ్ళీ వచ్చి ఇప్పుడు మైక్ పట్టుకొని రోడ్ మీదకి వచ్చి జగన్ గారికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను అంటున్నాడు। ఇంకెంతకన్నా కామెడీ ఏమైనా ఉంటదా? ఈ కామెడీ స్టార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మాట్లాడుతున్నాడో అతనికే తెలియకుండా ఇంత ముందే చెప్పినట్టుగా తెంగరోడ తిరణాలకు వెళ్ళినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు। అంటే మీరు వచ్చేసి అమ్మనాబుద్ధులు తిట్టేసి పెద్ద ఊరికే ఊరికింపులు చేస్తే ఇక్కడ ఏమైనా మిన్ను విరిగి మీద పడిపోద్దని కలగంటున్నారా? మీరు ఏమన్నా హైదరాబాద్లో కాపురాలు, ఆంధ్రప్రదేశ్లో పెత్తనాలు, సిగ్గుండాలి బతుక్కి, రాజకీయం చేస్తున్నామంటే సిగ్గు ఉండాలి, ఎవరు ఉద్ధరించాలని చెప్తున్నారు ఈ మాటలన్నీ? మాట్లాడితే ఏదో ఒక బురద చల్లేయడం, ఆ బురదను మేమందరం కడుక్కోవాలని మీరు కళ్ళ గంట ఉండం, రోజు ఇదే కార్యక్రమం। ఈయన తనకి తను ఒక సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు, వాళ్ళ తాత దేవుడు అంట ఎన్టీ రామారావు, వాళ్ళ నాన్న రాముడు అంట, వీడు మూర్ఖుడు అంట, నేను మూర్ఖుణ్ణే అని ప్రకటించుకుంటున్నాడు। వాళ్ళ తాత దేవుణ్ణి చంపేసినోడిని ఏమంటారు చెప్పండి బాస్? మీరంతా దేవుణ్ణి చంపినోడిని మనం చదువుకున్న దాంట్లో రాక్షసుడు అంటారు, మరి రాక్షసుడు కొడుకుని ఏమంటారు? పిల్ల రాక్షసుడు అంటారు, ఏమంటారు ఇతన్ని? దేవుణ్ణి చంపినోడిని ఏమంటారు? దేవుణ్ణి ఎవడు చంపేశాడు? ఎవడు దేవుడికి వెన్నుపోటు పొడిచాడు? మీ దేవుడికి నువ్వు ఎన్టీ రామారావు దేవుడు అన్నావు, మీ నాన్న రావుడు అన్నావు, మరి మీ ఖర్జూర నాయుడు మీ తాత అసలు తాత ఏంటో చెప్పలేదు నువ్వు, అది చెప్పు, మూర్ఖుడు అంట నువ్వు। మూర్ఖుడు అయితే నీ మూర్ఖత్వం ఎవడికే లెక్క? ఏం చేస్తావు నీ మూర్ఖత్వంతో? నువ్వు మూర్ఖుడు అనే జనం పక్కన కూర్చోబెట్టారు, మంగళగిరిలో కూడా ఎన్నుకోలే, నీ మూర్ఖత్వానికే మీ పార్టీ అలా తయారైంది। పెద్దదో అది గొప్ప సర్టిఫికేట్ లాగా నేను మూర్ఖుడిని, ఎవడన్నా నేను మంచోడిని మానవత్వంలో అని చెప్తారు, నేను మూర్ఖుడిని అంటే పెద్ద సర్టిఫికేటా? సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు, అందుకే ఎర్రబుక్ అంటున్నారు నిన్ను, ఎవడు రాసిస్తున్నాడు చూసుకుని రాయించుకో, మూర్ఖుడిని మూర్ఖుడిని ఏంటి మూర్ఖుడైతే? మూర్ఖులు ఏం చేస్తారు తెలుసా? ఎందుకులే చెప్పుకోవడం బాగోదు, ఊరికే ఎగిరెగిరి పడిపోతున్నాడు ఈ మధ్యన, ఏదో స్కిల్ స్కామ్లో ఏముందని అడుగుతున్నాడు। స్కిల్ స్కామ్లో 3000 కోట్లు అన్నారు, 371 అన్నారు, ఇప్పుడు 27 అంటున్నారని, అరే బాబు నాయనా 3000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పి అందులో 90% ఆడెవడో సిమెంట్స్ వాళ్ళు పెడతారని చెప్పి 10% గవర్నమెంట్ కట్టాలని, ఆ 10% మీరు ముందే కట్టేసి 371 కోట్లు లాగేసి డబ్బులు పట్టుపోయారనే కదా ఇప్పుడు అందరూ చెప్పేది, ఎంక్వైరీలో తేలింది పోనేదో, మేము ఒకళ్ళనే చేసినట్టు ఈ గవర్నమెంట్ ఒకటే చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఊరికి బాధపడిపోతాం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టుకుంది, ఆ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది, మర్చిపోయినట్టున్నారు, లేకపోతే కన్వీనియంట్గా అబద్ధాలు మాట్లాడేస్తాను అంటున్నారు, రావడం ఎవరిని పడితే ఆడిని ఏది పడితే అది మాట్లాడేయడం, వయసు లేదు, పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు, హోదా లేదు, గౌరవం లేదు, అలానే జైల్లో ఉంటే ఈయన ఎక్కడున్నాడు చెప్పండి? ఢిల్లీలో ఉన్నాడు ఈయన, చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాదయాత్ర కాదు ఇది, జగన్ పాదయాత్ర 2 రోజులు సెలవు తీసుకునేవాడు, నేను అలా తెగ నడిచేస్తున్నానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। 1 కిలోమీటర్ పాదయాత్ర నడవాలంటే 4 గంటలు పట్టేది జనంతో, కిక్కిరిసిపోయిన జనం, రోడ్లు పట్టేవి కాదు, నువ్వు వచ్చి మీ నాన్నగారిని జైల్లో పెడితే తమరు 89 రోజులు బ్రేక్ ఇచ్చారు, అది మీ పాదయాత్ర, ఏదో పుల్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా
మీ పాదయాత్ర దాని ఘనత గురించి రోజు కథలు కథలు ఈయన రాస్తూ ఉంటాడు. ఆ బిల్డప్లకి వాళ్ళకున్న సొంత పేపర్లో ఛానల్స్ ఉన్నాయి మూడో నాలుగో. వాళ్ళ కష్టాలు ఈయన రోజు ఇతన్ని జాకీలేసి లేపాలి, ఈడు ఇంద్రుడు చంద్రుడు చెగువేర అన్నట్టుగా రాయాలి, ఇతను ఇది పౌరుష్యాన్ని చూపిస్తున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు, వీళ్ళు తిడుతున్నాడు అని చూపించి రాయాలి. ఇది ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు ఇతని వల్ల అందరికీ. అంటే ఇతన్ని ఆ ఒక జైగాంటిక్ పర్సనాలిటీ పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీని ఇతను మాత్రమే నడపగలుగుతాడు అన్నంత బిల్డప్ని ఇచ్చి మార్కెట్ చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, అసలు దీనివల్ల ఈ పాదయాత్ర వల్ల నువ్వేం సాధించావు? ఎవరన్నా 10 మంది కార్యకర్తలను ఇన్స్పైర్ చేసావు? పోని పిచ్చి పిచ్చి భాష. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, స్థానిక ఎమ్మెల్యేలని తిట్టడం కోసం, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి శాపనార్థాలు పెట్టడం కోసమే తప్ప ఏం సాధించావు నువ్వు? ఆయన చెప్తున్నాడు కాకినాడ రూరల్లో అభివృద్ధి గురించి. నీకు ఒక విషయం తెలుసా, 2009-14 మధ్య నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీచ్ ఏర్పాటు చేసింది నేను, బీచ్ ఫెస్టివల్ తీసుకొచ్చింది నేను, అక్కడున్న శిల్పారామం దగ్గర నుంచి మొత్తం ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చింది మేము. ఆ రోజు చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే ఆయన్ని, ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది మేము. అదేదో బీచ్ మేము అభివృద్ధి చేసామని చెప్తావు నువ్వు. ఎత్తిపోతల పథకాల గురించి చెప్తావు, ఎవరు ఎత్తిపోతల పథకాలు అవి? వేములవాడ ఎత్తిపోతల పథకానికి హైడ్రాలిక్ దగ్గర నుంచి మొత్తం అంతా మేమే చేసాం. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇంకో విషయం తెలుసా నీకు, దొడ్డిదారిని మంత్రి అయిన వెంటనే కాకినాడ రూరల్ తీసుకొచ్చారు నేను అలాంటి ఎమ్మెల్యే గారు. కడపలో నేను శాంక్షన్ చేయించిన డ్రింకింగ్ వాటర్ని రిబ్బన్ కట్ చేసావు నువ్వు. ఏం చెప్పావు తెలుసా నీకు, రేపటి నుంచి ఎవరికి మంచినీళ్ళు లేకుండా చేస్తానని చెప్పావు. కావాలంటే వీడియో చూసుకో. అది తమ ఘనత. ఇప్పుడు నీళ్ళు లేవు లేకపోతే పాలు లేవని చెప్తున్నావు. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఒక్క నియోజకవర్గంలో తాగునీటి కోసం మాత్రమే 98 కోట్ల రూపాయలు ఇప్పటికి మంజూరు చేశామని చెప్పి చెప్తున్నా. 98 క్రోర్స్, 54,000 ఇళ్ళకి ట్యాప్లు ఇచ్చాం. ఎవడో చెప్పేస్తే మాట్లాడడం కాదు, నిజాలేంటో తెలుసుకుని మాట్లాడు. ఎక్కడెక్కడ రోడ్లు వేసాం, ఎక్కడెక్కడ డ్రైన్లు వేసాం చూడండి, ఏం సంక్షేమం చేసామో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్ఫూర్తిగా తీసుకోండి. స్ఫూర్తిగా తీసుకున్నారు కాబట్టి మీరు కూడా 4 పథకాలు గ్యారంటీ వారంటీ అని అనౌన్స్ చేస్తున్నారు. గ్యారంటీలు వారంటీలు ఎవడిస్తాడు? ఎవడన్నా ఒక ఫ్రిడ్జ్ అమ్మాలనుకోండి, ఎవడో కొండేమో అని చెప్పి నేను వారంటీ ఇస్తాను, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేస్తుంది, పని చేయకపోతే వెనక్కి తీసేసుకుంటామని చెప్పి వారంటీలు ఇస్తారు. మీరు వారంటీలు ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. మీ హామీలకి వారంటీలు గ్యారంటీలు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? 2014-19 మధ్య మేనిఫెస్టో తీసి మడతెట్టి ఎవడ కనపడకుండా దాచుకున్నందుకు వచ్చింది. మీరు ఇప్పుడు వారంటీలు గ్యారంటీలు అని తిరుగుతున్నారు. అది కూడా ఎవరితో సంతకం పెట్టిస్తారంట? చంద్రబాబు పెట్టడు, లోకేష్ పెట్టడు, ఇంకెవరో పెట్టరు. పాపం లోకల్గా ఉన్న కార్యకర్తలతో సంతకాలు పెట్టిస్తారంట. ఎందుకంటే రేపొద్దు జనం నిలదీస్తే వాళ్ళు నిలదీయాలి, వీళ్ళు మాత్రం హ్యాపీగా హైదరాబాద్లో కాపురం, విజయవాడలో పెట్టుకుని వ్యాపారం చేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఒక్కోసారి చంద్రబాబు మీద కూడా జాలేస్తుంది, పాపం ఏంటి ఇలాంటి వాడు దొరికాడు ఆ కొడుకు అని. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఊరికే నడుచుకుంటూ పోతున్నాడు, నడిచేసుకుని వెళ్ళిపోయి దారిలో ఎవడు దొరికితే అని. కన్నబాబు కనపడితే కన్నబాబు, చంద్రశేఖర్ కనపడితే చంద్రశేఖరెడ్డి, సతీష్ కనపడితే సతీష్ కుమార్ని, ఇంకా రాపాక అయితే రాపాక వరప్రసాద్ని తిట్టుకుంటూ పోవడమే. అలా రోడ్డు మీద నడుచుకుని తిట్టుకుంటూ పోయేవాడిని ఏమంటారు మీరే చెప్పండి, మీరే చెప్పండి ఏమంటారు? రోడ్డు మీద అలా నడుచుకుంటూ ఎవడు కనపడితే ఎక్కడ అయితే అక్కడ కనపడినోడిని తిట్టేసి 2 రాళ్ళు వేసి పోయేవాడిని ఏమంటారు? ఎర్రబుక్ అంటారు. నువ్వేం చేయాలి ఇంకా? మాట్లాడకపోతేనేమో ఇదిగో మాట్లాడలేదు అని చెప్తున్నారు. మాట్లాడడం మొదలెడితే ఇబ్బంది పడతారు. వాళ్ళ పప్పు అని బ్రాండింగ్ ఎవరిచ్చారు నీకు? జనమే కదా. చివరికి నువ్వు కొత్తగా ఒక కన్సల్టెన్సీని పెట్టుకుంటే బాబు నీ ఆకారానికి కుదరదరా రాజకీయం అంటే కదా నువ్వు తగ్గావు 40 కేజీలు, తగ్గి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది, రాజకీయంగా ఎదుగుతావని చెప్తున్నా.
నువ్వు ఆయన ఇన్స్పిరేషన్తో తీసుకో. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నవాడు తనకంటూ సొంత ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోగలిగాడు, తనకంటూ ప్రజల్లో ఎలా చిరస్థాయిగా గుండెల్లో గూడు కట్టుకున్నాడు అనేదాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకో. నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, పాపం మీ నాన్న వెన్ను పోట్లు పొడిచి పెన్ను పోట్లు పొడిచి రకరకాల పోట్లు పొడిచి ముఖ్యమంత్రి అయితే నీ దెబ్బకే మొత్తం దుకాణం సర్దేసిన పరిస్థితి. ఏం మాట్లాడతావు అసలు నాకే అర్థం కావట్లేదు. ఈ ఎంత చెప్పినా ఇతని గురించి చాలా సిల్లీగా అనిపిస్తుంది. సంస్కారం లేదు, మానవత్వం లేదు. అప్పుడు చూశాను పాపం వాళ్ళతో పాటు నడుస్తున్న తెలుగుదేశం నాయకులు ఫోటోలు గిటోలు వాళ్ళందరూ మానవాళ్ళు మిత్రులు అందరూ చెప్తూ ఉంటాయి. ఆ పెద్దల మీద గౌరవం లేదు. ఏంటది, నువ్వేదో పెద్ద పార్టీ పెట్టేసినట్టుగా చాలా చాలా నేర్చుకోవాలి. రాజకీయం అంటే ప్రజల నుంచి నేర్చుకోవాలి, మన నుంచి మనకున్న పెద్దల నుంచి నేర్చుకోవాలి. మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి, సబ్జెక్ట్ మాట్లాడాలి. అలా నువ్వు చెప్పాల్సింది ఏంటి, మేము ఉన్నప్పుడు ఇది చేసాం, రేపు మేము వస్తే ఇది చేస్తాం. అది వదిలేసి జగన్ గారిని తిడతావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ తిడతావు, మీ పార్టీలో ఉన్న నాయకులందరూనంట ఏదో హిమాలయాల్లో తపస్సులు చేసుకొచ్చినట్టు, మిగతా పార్టీలో నాయకులందరూ దేశ దిమ్మర్లు ఈ టైప్ బిల్డప్ ఇస్తున్నాం.